పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్ ఉన్నా నేలపైన పడుకోబెడుతున్నారని ఆరోపిస్తున్నారు పేషెంట్స్. సుల్తానాబాద్లోని 30 పడకల హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసేందుకు శిబిరం ఏర్పాటు చేశారు. ఆపరేషన్ తర్వాత బెడ్స్ పై పడుకోబెట్టకుండా ఒకే గదిలో 30 మందిని నేలపై పడుకోబెట్టారని ఆరోపించారు పేషెంట్. కుటుంబ నియంత్రణ శిబిరాల్లో డాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు మహిళలు. ఈ విషయం తెలుసుకున్న కొందరు డాక్టర్లను నిలదీశారు. బెడ్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేశారు. అన్ని వసతులున్నా వాటిని అందించకుండా వ్యవహరిస్తున్న డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చూడనీయలేదు ఆపరేషన్ చేసిన తర్వాత వారిని ఈ అంటే వారిని ఎక్కడైతే ఉంచాలో ఆ ప్లేస్ కనుక చూసినట్టయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితులు ఏంటంటే వాళ్ళు బెడ్లు ఉన్నాయా లేవా ఇంపార్టెంట్ ఇప్పటివరకు కూడా ఎవరు ఏం చెప్పడం లేదు. లోపల వెళ్ళలేదు, తుణిలేదు, అసలు ఆపరేషన్ అయిందా కలే ఏం తుణియడం లేదు. పొద్దున 8 గంటలకు వచ్చిన వ్యక్తులు ఇప్పటివరకు పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా మీరు ఇట్లే ఉండాలంటే వారు ఇప్పుడే అలాగే ఏం తినకుండా ఏం తాగకుండా పడిగాపులు కాస్తున్నారు. ఈ ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఒక రూమ్లో ఏదో అట్లా దొడ్లో కదా బర్రను ఆవులను గొర్రెలను తోలినట్టుగా ఏదో కింద పడుతుంది పడక అంటే వాళ్ళకి బెడ్ వాళ్ళకి నిర్ణయించిన హాస్పిటల్ బెడ్ కాదు.